Hi friends, good morning. Welcome back to my channel. So, iroju something different topic andi. It is not about exactly keto diet or LCD diet. It is something related. Ante nenu ee video enduku chestunnanante idi actually oka requested video laga andi. Meelo chaala mandi nannu adigaru asalu meer dieting enduku start chesaru or meek inspiration or motivation enti dieting start chestaniki ani. సో నేను స్పెషల్ వెయిట్ లాస్ జర్నీ గురించి డిస్కస్ చేస్తాక ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇది ఎల్సిడి కీటో రిలేటెడ్ కాదు. సో ఇఫ్ ఎనీవన్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ క్యాన్ ఆల్వేస్ క్విట్ ఆర్ ఎల్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, ఎవరికైనా సోది సుత్తి నస ఇవన్నీ అనిపిస్తే దయచేసి ఫర్దర్కి వెళ్ళొద్దు. ఈ వీడియోని ఇక్కడ స్టాప్ చేసేసి క్విట్ అయిపోండి. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ మై పర్సనల్ లైఫ్. నేను ఇంత వెయిట్ నుంచి ఈ వెయిట్కి ఎలా వచ్చానని కాకుండా హెల్తీ లైఫ్ ఎలా లీడ్ చేయాలనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసిన పర్సనల్ ఫీలింగ్ షేర్ చేసుకున్నాను. ఇది కూడా మీలో చాలామంది రిక్వెస్ట్ చేశారు. మీరు డైటింగ్ స్టిక్ అవ్వగలగటానికి కారణాలు ఏంటి అని చాలామంది అడిగారు మీలో నన్ను. సో నేను అనుకున్నాను ఈ వీడియో చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది అని. డైటింగ్ అనేది ఈజీ ప్రాసెస్ కాదండి. తినడం ఎంత ఈజీ ప్రాసెస్, వెయిట్ పుట్ ఆన్ అవ్వటం ఎంత ఈజీ ప్రాసెస్, వెయిట్ లూజ్ అవ్వటం మాత్రం అంత ఈజీ ప్రాసెస్ కానే కాదు. నాకైతే అస్సలు కాదు. ఎందుకంటే మా మమ్మీ కుక్ చేసే టేస్టీ ఫుడ్ తిని తిని నేను ఎన్ని కేజెస్ వెయిట్ గెయిన్ అయ్యానని నేను అసలు క్యాలిక్యులేట్ చేయలేదు. ఎప్పుడు వేయింగ్ మిషన్ ఎక్కలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లీన్, సన్నగా ఉండేదాన్ని. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్ ఆల్ హ్యాపెండ్, మ్యారేజ్, పిల్లలు అంతా అయిపోయినాక, సెల్ఫ్ కుకింగ్, ఇంట్లో స్ట్రెస్, వర్క్ రిలేటెడ్ చాలా ఇష్యూస్. సో నేను ఎప్పుడు వేయింగ్ స్కేల్ ఎక్కానో అప్పుడు నా వెయిట్ వచ్చేసి 85 కేజెస్. నెక్స్ట్ స్లైడ్లో మీరు చూసే పిక్ ఇట్ వాస్ 85 కేజెస్. అండ్ అది కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ పిక్ కాదండి, 2011లో ఈ పిక్ తీసాను. అండ్ ఐ వాస్ 82 దట్ టైమ్. అండ్ వెయిట్ లూజ్ అయ్యేది అనేది ఈజీ ప్రాసెస్ కాదని నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వెయిట్ లాస్ ఇప్పుడు నేను ఏదైతే 65-66 కేజెస్ ఉన్నానో ఇట్ వాస్ నాట్ ఈజీ అట్ ఆల్. 82 నుంచి చాలాసార్లు 70కి వచ్చి చాలాసార్లు మళ్ళీ 82కి వెళ్ళి స్టిక్ అయ్యాను. ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్ అండి, చాలా ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్. నాలెడ్జ్ లేక సరిగా స్టార్ట్ చేసినప్పుడు వెయింగ్ స్కేల్ చూడగానే ఫస్ట్ డైట్ చేసేయాలి, వెయిట్ లూజ్ అయిపోవాలి. ఏ డైట్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, దానికి మనకి ఏం రిలేటెడ్, అది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందా లేదా, ఏమి చెక్ చేయలేదు. వెయిట్ లాస్ అవ్వాలి, వెళ్ళాను గూగుల్లో చెక్ చేశాను, జీఎం డయట్. ఓకే, జీఎం డయట్ చేస్తాం. జీఎం డయట్ స్టార్ట్ చేశాను. థర్డ్ డే మై బ్లడ్ ప్రెషర్ కేమ్ డౌన్ అండ్ ఐ ఫెల్ ఆన్ బెడ్. సో జీఎం డయట్ అక్కడితో స్టాప్ అయింది. జీఎం డయట్ అనే కాదు, ఈ అన్కాన్షియస్నెస్ అవ్వడం వల్ల ఏ డయట్ టచ్ చేయడానికి భయపడి ఇంకా ఎక్కువ తినడం స్టార్ట్ చేశానండి. ఆ 3 డేస్ నేను ఫుడ్ని ఎంత మిస్ చేసుకున్నానంటే ఇంకా ఎక్కువ తినడం స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యాను. అట్ అ పాయింట్ ఐ రీచ్డ్ అట్ సమ్వేర్ అరౌండ్ 85. సో దట్స్ వెన్ అప్పుడు నాకు రియలైజ్ అయింది, ఓకే ఐ హ్యావ్ టు స్టెప్ బ్యాక్, నేను ఏమేమి చేస్తున్నానో అదంతా కరెక్ట్ ప్రాసెస్ కాదు అని. అప్పుడు కూడా ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ రాలేదు నాకు. సో నేనేం చేశాను, 1 ఇయర్ కంటిన్యూస్లీ జిమ్ హిట్ చేశాను. జిమ్ అంటే ఇట్స్ లైక్ 2 అవర్స్ వర్కౌట్ పర్ డే. అంటే కార్డియో 1 అవర్ చేసేదాన్ని అండ్ వెయిట్స్ 1 అవర్ చేసేదాన్ని చేసి మళ్ళీ అప్పుడు కూడా నేను ప్రోటీన్ మిల్క్ షేక్స్ అవన్నీ అవాయిడ్ చేస్తాను. ఐ వాజ్ నాట్ గోయింగ్ ఫర్ దెమ్ బికాస్ నాకు ఫస్ట్ నుంచి కూడా వాటి మీద మంచి గుడ్ అవగాహన లేదనే చెప్పాలి. అండ్ ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ ఒపీనియన్ అబౌట్ దీస్ ట్యాబ్లెట్స్ ఆర్ డ్రింక్స్ అనో. సో అవి టచ్ చేయలేదు. బట్ జిమ్ బీభత్సంగా వర్కౌట్ చేశానండి. అండ్ ఐ యూస్ టు స్వెట్ లాట్. అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏం చేసేదాన్ని, ఒక కప్ కాఫీ తాగేసి జిమ్కి వెళ్ళిపోయేదాన్ని. ఎవ్రీథింగ్ రాంగ్ చేసేదాన్ని అండి, ఒకటి కాదు. జిమ్లో ఇన్స్ట్రక్టర్ చెప్పిన ప్రాసెస్ ఒకటే కరెక్ట్ అయ్యేది. మళ్ళీ ఇంటికి రాగానే, అబ్బా ఎంత వర్కౌట్ చేశాను ఈరోజు, 4 ఇడ్లీస్ 2 దోసాస్ విత్ నార్మల్ ఆయిల్ విత్ దిస్ మచ్ చట్నీ, సాంబార్ లేదు ఏం లేదు, నో వెజిటేబుల్స్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళేదాన్ని. వెళ్ళి చిట్ చాట్ చేస్తూ ఫ్రెండ్స్తో 2 కప్స్ కాఫీ విత్ 2 స్పూన్ షుగర్, డన్ ఫర్ ద డే. నేను ఏమైతే బర్న్ చేశానో క్యాలరీస్ జిమ్లో, ఎవ్రీథింగ్ గెయిన్ బ్యాక్ అయిపోయింది. దిస్ నథింగ్ లెఫ్ట్ అవుట్. అక్కడికే అయిపోయింది. నెక్స్ట్ లంచ్ ఏంటి, ఓకే చైనీస్ తిన్నాం, యూఆర్ వర్కింగ్ అవుట్, కమ్ ఆన్ చైనీస్, బికాస్ వాళ్ళకి అవగాహన లేదు నాకు అవగాహన. ఓకే యా ఐఎమ్ వర్కింగ్ అవుట్, ఐఎమ్ టైర్డ్. టైర్డ్ అనేది ఎందుకు అవుతుంది, యూ వర్క్డ్ అవుట్ యూ విల్ ఫీల్ టైర్డ్, బట్ దానికి సపోర్టింగ్ ప్రోటీన్ డ్రింక్స్ అట్లాంటివి ఇవ్వాలి. కానీ చైనీస్ లోకల్ సమోసాస్ తింటే ఎలా ఉంటుందండి, అవే తిన్నాను. వెళ్ళేదాన్ని లంచ్కి బాగా తినేదాన్ని. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ టైం, ఈవినింగ్ స్నాక్ టైం ఎందుకు వస్తుందా అనిపించేది నాకు. సమోసా
కంపల్సరీ సమోసా లేకపోతే శాండ్విచ్. శాండ్విచ్ నార్మల్ శాండ్విచ్ అనుకున్నారా? నో నో నో, మయోనీస్ శాండ్విచ్, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఓకే, ఇఫ్ యు ఆర్ స్టికింగ్ టు సంథింగ్ లైక్ దిస్ ప్లీజ్ చేంజ్ యువర్ డైట్ నౌ ఇట్ సెల్ఫ్. మయోనీస్ శాండ్విచ్, ఓకే డన్. మళ్ళీ ఈవినింగ్ టీ, అక్కడ కూడా షుగర్. అండ్ దెన్ నైట్ డిన్నర్ సమ్వేర్ అరౌండ్ 9, 9:30, నో టైం, నథింగ్. ఇంటికి వచ్చి కుక్ చేసిన రైస్ ఎంత ఉన్నా కానీ ఆ టైంలో ఆకలి అనిపించేది. మళ్ళీ అప్పుడు కూడా సపోర్టింగ్ ఏంటి, రేపు మార్నింగ్ నేను జిమ్కి వెళ్ళాలి సో ఇప్పుడు నేను ఎక్కువ తినాలి. వాట్స్ అ పాయింట్ ఇన్ యూ డూయింగ్ జిమ్? నాకు అప్పుడు వర్కౌట్ 80%, డైట్ 20% అనుకుని ఈ రేంజ్లో చేశాను. ఇది కూడా నాలెడ్జ్ లేకుండా చేసిందే, ఎవరిని అడగకుండా సెల్ఫ్గా ఇవన్నీ చేసినందుకు ఐ లాస్ సో మెనీ థింగ్స్ లైక్ వెయిట్ తప్ప హెల్త్ ఇష్యూస్, విటమిన్ బి డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, 30+ ఏజ్కి ఇవన్నీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. ఐ వాజ్ నాట్ కామ్ అట్ ఆల్, యాంగ్జైటీ ఎక్కువైపోయేది. సమ్వేర్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ అనమాట, అంటే నేను చేసే ప్రాసెస్ ఏదో తప్పు చేస్తున్నాను అని. అంత 1 ఇయర్ వర్కౌట్ చేసి నేను 2 కేజెస్ తగ్గానండి. జస్ట్ ఇమాజిన్, 2 కేజెస్. బట్ స్టిల్ ఐ వాజ్ హ్యాపీ బికాస్ ఐ వాజ్ యాక్టివ్ ఇన్ జిమ్. ఆ యాక్టివ్నెస్ ఏం చేసిందంటే నా లైఫ్లో కొత్త యాక్టివ్నెస్ వచ్చిందనమాట. లైక్ ఐ యూస్ టు మూవ్. సో 1 ఇయర్ తర్వాత కూడా వే చేసుకుంటే అక్కడే ఉన్నానండి, ఏమీ తగ్గలేదు. బికాస్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఎవ్రీథింగ్ కరెక్ట్లీ, బికాస్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ కరెక్ట్లీ. ఇక్కడ కూడా రియలైజ్ అయ్యాను, బట్ ఇంకా లేజినెస్ అనమాట, ఇంకా లైఫ్లో ఏదో అచీవ్ చేస్తానని జిమ్ వదిలేశాను. పిడోమీటర్ స్టార్ట్ అయింది, 10,000, 20,000, 27,000, 30,000 స్టెప్స్ అ డే వేసేదాన్ని. దిస్ ఈజ్ వెన్ ఐ స్టార్టెడ్ సీరియస్లీ యూజింగ్ మై ఫిట్నెస్ పాల్. సో నేను వాకింగ్ చేసి ఆ పిడోమీటర్ స్టెప్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ నేను తినే ఫుడ్ని మై ఫిట్నెస్ పాల్లో ఎంటర్ చేశాను. జస్ట్ ఇమాజిన్, పర్ డే 2,300 క్యాలరీస్ అబోవ్ ఉండేది నా డయట్. ఏం తగ్గుతాను? తగ్గేదాన్ని కాదు. ఎందుకు తగ్గను? బర్న్ చేసేది 800 క్యాలరీస్, తినేది 2,300 అబోవ్ క్యాలరీస్, నా బిఎంఆర్ వచ్చేసి 1,300 to 1,400 క్యాలరీస్. సూపర్. ఎలా తగ్గుతాను? అందులో ఏ టైంలో తినకూడదు, నైట్స్ ఆఫ్టర్ 7:30 సాల్ట్ వెళ్ళకూడదు, అదే తినేదాన్ని. మార్నింగ్స్ కాఫీ ఈజ్ నాట్ గుడ్ విత్ షుగర్, అవే తాగేదాన్ని. ఈవినింగ్ సమోసా ఈజ్ నాట్ గుడ్ డీప్ ఫ్రైడ్, అవే తినేదాన్ని. బట్ స్టిల్ ఐ వాజ్ ట్రయింగ్ టు బీ హెల్తీ. ఐ డోంట్ నో, ఎక్కడో సీరియస్లీ సంథింగ్ రాంగ్. సో దట్స్ వెన్ ఐ హ్యావ్ సాట్ డౌన్ సీరియస్లీ అండ్ లుకింగ్ ఇన్ టు అప్ వాట్ ఐ షుడ్ డూ. సో అప్పుడు నేను స్టార్ట్ చేశానండి రీసెర్చ్, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఇంత చేసి ఇంత కష్టపడి కూడా నేను నాకు కావాల్సింది రీచ్ అవ్వలేకపోతున్నాను. హౌ యూ విల్ ఫీల్ చెప్పండి, అంటే ఎలా అనిపిస్తుంది కదా. సో దట్ ఈజ్ వెన్ నాకు కీటో డయట్ అనేది ఒకటి పిక్చర్లోకి వచ్చింది. సో కీటో డయట్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, నేను చాలా ఆప్షన్స్ లుక్ చేస్తాను స్టార్ట్ చేశాను, అప్పుడు నాకు అర్థమైంది ఏంటి, మీ బాడీలో కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, మీరు ఎంత తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఎన్ని తీసుకుంటే మీకు మంచిది, ఎన్ని తీసుకోకూడదు, ఏ టైంలో తీసుకోకూడదు, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. నేను వర్కౌట్ అస్సలు చేయలేదండి. సో మీరు లాస్ట్ టైం లైవ్ ఎగ్జాంపుల్ చూసారు కీటో నాది వ్లాగ్స్ చేసినప్పుడు, ఆ సిరీస్ ఇక్కడ ఐ బటన్లో లింక్ చేస్తాను, జస్ట్ గో త్రూ దెమ్. సో ఈ కీటో డయట్ స్టార్ట్ చేసినాక ఏమైందంటే నా బాడీ నా కంట్రోల్లోకి వచ్చిందండి. అంటే దెర్ ఆర్ సో మెనీ డిసీజెస్ విచ్ జస్ కమ్. సో నాకు థైరాయిడ్ ట్రిగర్ అయింది, ఇట్ వాజ్ జస్ట్ 0.5 ఆన్ అప్పర్ సైడ్, బట్ స్టిల్ నేను థైరోనామ్ క్యాప్సూల్ మీద ఉన్నాను. అండ్ డాక్టర్ సీరియస్లీ చెప్పింది, యూ హ్యావ్ టు లూజ్ 10 కేజెస్ ఆఫ్ వెయిట్. హౌ అనేది ఎవరు చెప్పరు, యూ హ్యావ్ టు లూజ్ అని అందరూ చెప్తారు. సో ఐ థాట్ ఓకే లెట్ మీ లూజ్. సో హౌ విల్ ఐ లూజ్ ఇట్, బేసిక్లీ ఎలా లూజ్ చేస్తాను? డాక్టర్ సో మెనీ రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది, యూ షుడ్ నాట్ ఇట్ రెడ్ మీట్, యూ షుడ్ నాట్ ఇట్ కాలీఫ్లవర్, షుడ్ నాట్ ఇట్ క్యాబేజ్, బ్రోక్లీ, మెయిన్లీ కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్, వైట్ ఫుడ్స్ అవన్నీ తీసుకోవద్దని. నేను కీటో డయట్ చేసేదే ఈ ఫుడ్స్తో. సో మై హస్బెండ్ ఆల్సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ సెడ్, డూ వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ కరెక్ట్, నీకు ఏది కరెక్ట్గా అనిపిస్తే అది చెయ్యి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అని, డాక్టర్ చెప్పింది ఒకటి తినొద్దు అని, లేదా నేను కీటో చేసి అవే తినాలి. సో ఐ హ్యావ్ సాట్ డౌన్ అండ్ ఐ హ్యావ్ నేను నా రిపోర్ట్ చూసుకున్నాను. 0.5 ఈజ్ వెరీ స్టార్టింగ్ స్టేజ్. సో ఐ థాట్ ఐ కెన్ టేక్ అ ఛాన్స్ అండ్ ఐ వెంట్ ఫర్ కీటో. కీటో చేసిన 3 మంత్స్ సర్ప్రైజింగ్లీ నా రిపోర్ట్, మై కొలెస్ట్రాల్ లెవెల్స్ కేమ్ డౌన్ అండ్ మై థైరాయిడ్ వాజ్ ఆల్సో నార్మల్ ఇన్ ద 3 మంత్స్ రిపోర్ట్. డాక్టర్ వాజ్ సర్ప్రైజ్, హౌ ఎలా లూజ్ అయ్యావు, 8 కేజెస్ వెయిట్ లాస్ ఈజ్ నాట్ సంథింగ్ ఈజీ థింగ్.
she was very happy with whatever was happening in my life and she said this is what is wanted from you. సో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది నాకు ఎలా తినాలి ఏం తినాలి ఎలా తింటే మంచిది. మీరు వెయిట్ గెయిన్ అవ్వండి పర్వాలేదు బట్ ఫ్యాట్ బాడీలో పెంచుకోవద్దు. ఫ్యాట్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. మజిల్ గెయిన్ చేయండి, ఇట్ ఈస్ రియలీ గుడ్. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ లైఫ్, సో మెనీ అప్స్ డౌన్స్, సో మెనీ టైమ్స్ నేను కూడా వదిలేసి మళ్ళీ బ్యాక్ నార్మల్ డైట్కి వెళ్ళాను. నార్మల్ డైట్కి వెళ్ళినప్పుడల్లా నాకు బ్లోటింగ్, ఫ్యాటిక్, డిజీనెస్, అన్కంఫర్ట్నెస్, వర్టిగో, వాటెవర్ విచ్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. వన్స్ ఐఎమ్ బ్యాక్ టు ఎల్సీడీ ఆర్ కీటో, ఐ వాజ్ నార్మల్ లైఫ్ లీడ్ చేసేదాన్ని. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గని చాలా డిసీజెస్ మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే నేను లైవ్గా చూశాను. వీ డూయింగ్ డైట్స్ తగ్గినాయి. నేను ఎల్సీడీ కీటో చేయండి తగ్గుతి అని చెప్పట్లేదండి. ఎనీథింగ్, డూ ఇట్ కరెక్ట్లీ, థింక్ ఇఫ్ దిస్ డైట్ ఈస్ సూటింగ్ యూ ఆర్ నాట్ అని చెక్స్ చేసుకోండి. నాకు ఈ డయట్ సూట్ అవుతున్నాయా లేదా, దీనివల్ల నాకు సపోర్టివ్ ఏమవుతుంది, ఎలా నేను ఇంకా డయట్ చేసి బాగా హెల్తీగా ఉండగలను. బికాజ్ మనమే మన పిల్లల్ని సపోర్ట్ చేయాలండి. ఇన్ దిస్ న్యూక్లియర్ జనరేషన్, ఈ జనరేషన్లో ఏంటంటే అత్తమామలు ఎక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడ ఉంటారు. సో ఈ జనరేషన్లో మనం హెల్తీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఈ హెల్తీనెస్ ఇంపార్టెన్స్ గురించి అర్థం చేసుకుని మీకు ఏ డైట్స్ అయితే సూట్ అవుతాయి అంటే ఆ డైట్స్ చేయండి. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ 80% డైట్ అండ్ 20% ఈస్ ద ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ నాట్ అదర్వైజ్ రౌండ్. సో ప్లీజ్ టేక్ కేర్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ మౌత్ అండ్ జస్ట్ మేక్ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏమేమి తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు, అన్ని క్యాలరీ చెక్స్ చేసుకోండి, బ్లడ్ రిపోర్ట్స్, వెయిట్స్. ఆఫ్టర్ 35 ఫర్ విమెన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ డూ ఆల్ యువర్ హెల్త్ చెక్స్ అండ్ బీ హ్యాపీ ఆల్వేస్, ట్రై టు బీ హ్యాపీ. యాంగ్జైటీ డిప్రెషన్ స్టేజెస్లోకి వెళ్ళొద్దు. చాలామంది అడిగారు యాంగ్జైటీ డిప్రెషన్స్ నుంచి ఎలా బయటకు వస్తారు అని. జస్ట్ డోంట్ ట్రై టు గెట్ ఇన్ దేర్, అక్కడికి వెళ్ళొద్దు. అసలు చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయండి, దట్ డజంట్ మీన్ యూ షుడ్ గెట్ ఇన్ టు యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్. జస్ట్ ట్రై వర్కింగ్ ఆన్ ఇట్, ఓకే. సో నేను ఈరోజు ఇంత మాట్లాడాను. ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఇట్ ఇస్ లిటిల్ బిగ్, బట్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ మచ్ నీడెడ్ అండ్ మచ్ ఇంపార్టెంట్. సో టుడే మై వెయిట్ లాస్ అప్డేట్ ఈస్ 65, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 1.5 kgs డౌన్ అగెయిన్. నేను ఇంకా తగ్గొచ్చండి, బట్ ఐ నీడ్ దిస్ వెయిట్ టు గో ఫర్దర్. సో స్లోగా తగ్గుతాను బట్ హెల్తీగా తగ్గుతాను అండ్ ఐ ట్రై టు బీ హెల్దీ ఆల్వేస్. సో హూఎవర్ ఆర్ 35, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లెవెల్స్. ట్రై బీయింగ్ యాక్టివ్ వేర్ ఎవర్ పాసిబుల్. మీ ఇంటి దగ్గర ఏదైనా చిన్న గ్రౌండ్ ఉంది వెర్ యూ కెన్ ప్లే షటిల్ టెన్నిస్, మనం చిన్నప్పుడు ఆడే ఆటలన్నీ ట్రై టు ప్లే విత్ యువర్ కిడ్స్. స్మార్ట్ ఫోన్స్ పక్కన పెట్టి ట్రై డూయింగ్ ఇట్. చిన్న చిన్న పనులు చేయటం వల్లే చాలామంది వెయిట్ లాస్ అవుతారండి. చూడండి, మీరే ట్రై చేసి చూడండి. పర్ డే 8 glasses ఆఫ్ వాటర్, ఫైబర్ రిచ్ ఫుడ్, ప్రోటీన్, గుడ్ ప్రోటీన్ ఫుడ్, ఫ్యాట్, లెస్ కార్బ్స్, ఇంత ట్రై చేయండి చాలు. లైఫ్లో చాలా అచీవ్ చేసినట్లే అవుతుంది. ఐ హోప్ ఈ వ్లాగ్, ఐ డోంట్ నో, ఐ జస్ట్ హోప్ దిస్ వీడియో హెల్ప్ సమ్ పీపుల్ అవుట్ దేర్ టు కమ్ బ్యాక్ అండ్ స్టే ఆన్ ద డయట్. ఓకే, ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియోస్. ఓకే, లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.